శ్రీ షిరిడీ సాయిబాబా. పరిచయం అవసరం లేని పేరు. అవధూతగా, సద్గురువుగా, దత్తావతారుడుగా, సకల దేవతా స్వరూపుడుగా ఖ్యాతికెక్కి భక్తకోటి నీరాజనాలందుకునే సర్వాంతర్యామి సాయిబాబా. 1918 శ్రీ షిరిడీ సాయిబాబా వారు భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత కూడా భక్తుల పాలిట కల్పతరువుగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, అభయప్రదాతగా, పిలిస్తే పలికే దేవుడుగా, మహిమాన్వితుడుగా శ్రీ సాయిబాబా గారు వినుతుకెక్కారు. షిరిడీలో శ్రీ సాయిబాబా గారి మహాసమాధి మందిరం ఎంత ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమో అందరికీ విదితమే. కానీ షిరిడీలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టకు 10 సంవత్సరాల ముందే నిర్మింపబడి భక్తుల నీరాజనాలందుకుంటున్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అదే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో కొత్తపేట బర్మా వీధిలో 1943 నిర్మింపబడిన శ్రీ సాయిబాబా మందిరం. ఈ మందిరం 1943 నిర్మింపబడి 1944 నల్ల గ్రానైట్ శిలా విగ్రహము ప్రతిష్ఠించబడిన మొట్టమొదటి విగ్రహరూప సాయిబాబా మందిరం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహరూప సాయిబాబా మందిరం అని పరిశీలకుల అభిప్రాయం. 1943 బేల్దారి రామయ్యగా ప్రసిద్ధి చెందిన శ్రీ బోయపాటి రామయ్య నాయుడు గారు వారి గృహము నిర్మించుకుంటున్న సందర్భంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తి శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఫోటో ఒకటి రామయ్య నాయుడు గారికి ఇచ్చి, ఆ ఫోటోలో ఉన్నది మహామహిమాన్వితుడైన శ్రీ షిరిడీ సాయిబాబా వారని, దత్తావతారుడని, వారి గుడి నిర్మించమని చెప్పారట. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత రామయ్య నాయుడు గారు నిర్మాణంలో ఉన్న తన ఇంటి సింహద్వార అలంకరణ కొరకు 2 ఏనుగు శిల్పములు అవసరమైనవట. అవి కొనుగోలు చేసే నిమిత్తం నాయుడు గారు బెంగళూరు వెళ్ళారట. ఆ సందర్భంలో దేనికోసమో జేబులో చేయి పెట్టిన అతనికి మహారాష్ట్ర వ్యక్తి ఇచ్చియున్న సాయిబాబా వారి ఫోటో కనిపించిందట. అప్పుడు అతనికి ఎవరో గుర్తు చేసినట్లయి సాయిబాబా వారి విగ్రహ తయారీ సంకల్పం కలిగినదట. అప్పుడు అక్కడి శిల్పకారునికి బాబాగారి ఫోటో ఇచ్చి విగ్రహం తయారు చేయుటకు పురమాయించారట. ఆ విధంగా నల్ల గ్రానైట్ రాయితో శ్రీ సాయిబాబా వారి విగ్రహం తయారైంది. ఆ విధంగా 60 సెంట్ల విస్తీర్ణంలో 1943 మందిరం నిర్మింపబడి 1944 శ్రీ సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగిందట. ఆ తర్వాత శ్రీ బోయపాటి రామయ్య నాయుడు గారు చైర్మన్గా హిందూ సంఘం ట్రస్టు ఏర్పడి కాలక్రమేణా అంచెలంచెలుగా శ్రీ సాయిబాబా సంస్థాన మందిరం అభివృద్ధి చెందినది. అభివృద్ధిలో భాగంగా బాబావారి నిలువెత్తు పాలరాతి విగ్రహంతో కూడిన విశాలమైన భజన మందిరం, ధుని మరియు అన్నదానము జరిగే భోజనశాల, వంటశాల మొదలైన నిర్మాణాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మందిర ప్రాంగణంలోనే వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, నవగ్రహ దేవతలు, దత్తాత్రేయుడు మొదలైన ఉపదేవాలయాలు కూడా నిర్మించారు. ఈ సాయిబాబా వారి మందిరంలో ప్రతిరోజు నిత్య దీప ధూప నైవేద్యాలతో కూడిన అర్చనలతో పాటు ప్రతి గురువారము కూడా భజన, సత్సంగం, అన్నదానం వంటి భక్తి ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే వరుసగా వినాయకుడు, నల్ల గ్రానైట్ శిలారూప సాయిబాబా వారు, ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి వార్లు దర్శనమిస్తారు.
ఆ సమీపంలోనే నవగ్రహాలు నాగదేవత దర్శనమిస్తారు. మేడ మీద దత్తాత్రేయుల వారు మరియు బంగారు వర్ణంలో మెరిసిపోయే శ్రీ సాయిబాబా వారి మూర్తులను తనివి తీరా దర్శించుకోవచ్చు. శ్రీ సాయిబాబా వారి మందిరం ఎదురుగా నిత్యాగ్నిహోత్రమై వెలుగొందుతూ భక్తుల పాపాలను దహించే ధుని దర్శించి ప్రదక్షిణ చేసి భస్మధారణ చేసే భక్తులు కనిపిస్తారు. శ్రీ సాయిబాబా వారి సంకల్పమునకు సజీవ సాక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ మొట్టమొదటి సాయి మందిరం మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉండడం మన పూర్వపుణ్య ఫలం. అటువంటి విశిష్టమైన మహిమాన్వితమైన ఈ షిరిడీ సాయిబాబా మందిరమును సాయి భక్తులందరూ దర్శించి పునీతులవ్వాలని కోరుకు